అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప రామకృష్ణ మఠంలో ఆశారేఖ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. యువ చిత్రకారులు వేసిన దాదాపు 100 బొమ్మలను ప్రదర్శనలో ఉంచారు. కళాకారులను ప్రోత్సహించేందుకే ఈ ప్రదర్శనను నిర్వహించినట్లు ఆశారేఖ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నాగవేణి తెలిపారు. కొన్ని పెయింటింగ్స్ చేశాము థీమ్ బేస్డ్ పెయింటింగ్స్ మోడర్న్ ఆర్ట్ ను అలాగే కొత్తదనంగా మేము ఉమెన్స్ గురించి కొన్ని థీమ్స్ పెయింటింగ్స్ చేయడం జరిగింది ఇవన్నీ అందరికీ ప్రభావితం జరుగుతుంది ఈ పెయింటింగ్ చూడటం వల్ల అందరిలోనూ ఒక చైతన్యం వస్తుందని ఒక దృక్పథంతో దీన్ని చేయడం జరిగింది ఆర్ట్ ఎగ్జిబిషన్ లో చాలా మొత్తం చూస్తూ ఉంటాం మనము ఇక్కడ ఉండే మహిళలకు మొత్తానికి వాళ్ళ అభిరుచుల్ని తగ్గట్టుగానే వాళ్ళు ఏ విధంగా పాల్గొంటున్నారు అనే అంశాల పైన ఇక్కడ పెయింటింగ్స్ చేయడం జరిగింది చాలా రకాలుగా ఆర్టిస్టులు డిఫరెంట్ డిఫరెంట్ మీడియంస్ యూజ్ చేసి చాలా అద్భుతంగా చేయడం జరిగింది ఇన్నే ప్రాణంగా చేస్తున్న కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ చిత్రకళ ప్రదర్శన నిర్వహించాము చిత్రకళలు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి ఫారెన్ ఆర్ట్ టైప్ అక్కడైతే వీటికి డాలర్స్ లో వాల్యూ ఉంది మన ఇండియాలో ప్రత్యేక వాల్యూ లేదు దీన్నే ప్రాణంగా చూసుకుంటున్న కళల్ని బ్రతికించాలి కళాకారులను ప్రోత్సహించాలని ఒక ఉమెన్స్ డే రోజు ఒక ఉమెన్ గా నేను ఈ కళాకారులను సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కడప జిల్లాలో రామకృష్ణ మఠంలో చిత్రకళ ప్రదర్శన నిర్వహించాము